15 చరిత్రలో ఈరోజు. అబా ఆఫ్ ది ఎర్త్గా గౌరవించబడే బిర్సా ముండా 1875 నవంబర్ 15 జార్ఖండ్లోని ఉలిహటు గ్రామంలో జన్మించారు. ఇంకా ముండా కమ్యూనిటీకి చెందినవారు. గిరిజన సమాజం హక్కులను ఇంకా వారి సంస్కృతిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. బిర్సా ముండా బ్రిటిష్ పాలన, దోపిడీ ఇంకా అణచివేతకు వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహించారు మరియు అతని సమాజానికి కొత్త చైతన్యం, శక్తికి చిహ్నంగా నిలిచారు. బిర్సా ముండా ఉల్గులన్ గొప్ప తిరుగుబాటు అని అర్థం. ఒక సామాజిక ఇంకా మతపరమైన ఉద్యమానికి నాయకత్వాన్ని వహించారు. దీని ద్వారా గిరిజన సంఘాన్ని సంఘటితం చేసి వారి హక్కులపై అవగాహన కల్పించారు. అటవీ భూములను బ్రిటిష్ ఆక్రమణలకు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గళాన్ని విప్పారు. బిర్సా ముండా ధైర్య సాహసాలు మరియు ఆయన సహకారం ఇప్పటికీ గిరిజన సమాజంలో, అలాగే భారతదేశం అంతటా గౌరవప్రదంగా గుర్తుండిపోతాయి. ఆయన జన్మదినాన్ని గిరిజన ప్రైడ్ డేగా కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇది ఆయన జ్ఞాపకార్థం అంకితం చేయబడింది మరియు గిరిజన సమాజం అద్భుతమైన వారసత్వానికి ప్రతీక. భారతదేశం 28వ రాష్ట్రం, జార్ఖండ్ 2000 నవంబర్ 15 ఉనికిలోకి వచ్చింది. బీహార్ రాష్ట్రం దక్షిణ భాగాన్ని వేరు చేయడం ద్వారా జార్ఖండ్ ఏర్పడింది. తద్వారా దాని ప్రజలు ప్రాంతీయ గుర్తింపు మరియు సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిస్తుంది. జార్ఖండ్ను సృష్టించిన, ఈరోజు కూడా గొప్ప గిరిజన యోధుడు బిర్సా ముండా జన్మదినోత్సవంతో సమానంగా ఉంటుంది. ఈ ప్రాంతంలోని సహజ వనరులు, అడవులు, ఖనిజాలు ఇంకా సాంస్కృతిక వారసత్వం రక్షణ ఇంకా అభివృద్ధి కోసం గిరిజన సమాజం ఇంకా ఈ ప్రాంత నాయకుల సుదీర్ఘ పోరాటంతో జార్ఖండ్ ఏర్పడింది. జార్ఖండ్ ఏర్పాటు ప్రాంతంలో పారిశ్రామిక మరియు ఆర్థిక అభివృద్ధికి కొత్త అవకాశాలను తెరిచింది. స్థానిక జనాభా మెరుగైన విద్య, ఆరోగ్య సేవలు ఇంకా ఉపాధిని పొందడంలో సహాయపడుతుంది. నవంబర్ 15 మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ హత్య కేసులో అంబాలా సెంట్రల్ జైల్లో నాథూరామ్ గాడ్సే ఇంకా నారాయణ్ ఆప్తేలను ఉరితీశారు. గాంధీ 1948 జనవరి 30 న్యూఢిల్లీలో హత్యకు గురయ్యారు. గాడ్సే ఇంకా అతని సహచరుల ఈ హింసాత్మక చర్య వెనుక వారి భావజాలం మరియు అసమ్మతి ప్రధాన కారణాలు. అతను పాకిస్తాన్ పట్ల ఇంకా దేశ విభజన పట్ల అతని సానుభూతి విధానాలకు గాంధీని బాధ్యులను చేశాడు. గాంధీ విధానాలు హిందూ సమాజ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని గాడ్సే విశ్వసించాడు. అది అతని అసంతృప్తిని మరింతగా పెంచింది. ఏది ఏమైనప్పటికీ గాడ్సే ఈ చర్య విమర్శలకు అర్హతమైనది, ఎందుకంటే ఇది భారతదేశంలో ప్రజాస్వామ్య ఆలోచనల పునాదిలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి అహింస ఇంకా సంభాషణ సూత్రాలను ఉల్లంఘించింది. నాథూరామ్ గాడ్సే ఒక బలమైన హిందూ జాతీయవాదిగా పరిగణించబడ్డాడు మరియు ఆల్ ఇండియా హిందూ మహాసభలో సభ్యుడు కూడా. అదే సమయంలో నారాయణ్ ఆప్టే నాథూరామ్ గాడ్సేకి సన్నిహితుడు, ఇంకా గాంధీ హత్యకు కుట్ర పన్నిన వారిలో ప్రధాన పాత్రధారి. అతను విద్యావంతుడు మరియు గాడ్సేతో పాటు అతని భావజాలం కూడా గాంధీ విధానాలకు వ్యతిరేకంగా ఉంది. ఈ కుట్రను నిర్వహించడంలో ఇంకా అమలు చేయడంలో ఆప్టే ముఖ్యమైన పాత్ర పోషించాడు. దీని కారణంగా అతను 1949 నవంబర్ 15 గాడ్సేతో పాటు ఉరితీయబడ్డాడు. భారతదేశపు గొప్ప సంఘ సంస్కర్త ఇంకా స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య వినోబా భావే 1982 నవంబర్ 15 మరణించారు. వినోబా భావే తన జీవితాంతం సామాజిక సేవ ఇంకా అహింస ఉద్యమాలకు ప్రసిద్ధి చెందారు. గాంధీ ఆలోచనల స్ఫూర్తితో అహింస, సత్యం, మానవత్వం అనే మార్గాన్ని అనుసరించాలని సంకల్పించారు. వినోబా భావే అత్యంత ప్రసిద్ధ ఉద్యమం భూదాన్ ఉద్యమం. దీనిలో ఆయన భూస్వాములు ఇంకా రైతుల నుండి భూమిని స్వచ్ఛందంగా విరాళాలు తీసుకొని పేదలు ఇంకా భూమి లేని ప్రజలకు పంచారు. ఈ ఉద్యమం గ్రామీణ భారతదేశంలో సమాజ సహకారం ఇంకా ఆర్థిక సమానత్వానికి కొత్త ఉదాహరణగా నిలిచింది. ఆయన చేసిన సేవలకు గాను ఆయనకు భారతరత్న లభించింది. గాంధీకి సన్నిహితంగా ఉన్నప్పటికీ వినోబా భావే రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సామాజిక సేవకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. స్వాతంత్రం ఇంకా గాంధీ నిష్క్రమణ తర్వాత ఆయన గాంధీ సాంప్రదాయాన్ని చెక్కు చెదరకుండా ఉంచారు. భూదాన్ ఉద్యమం, గోహత్య నిషేధం మొదలైన అనేక సమస్యలపై ఆయన చేసిన పోరాటం ఆయన ఆచార్య బిరుదును సమర్థిస్తుంది.
1989 నవంబర్ 15 గొప్ప భారత క్రికెట్ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ కరాచీలో పాకిస్తాన్పై అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను ప్రారంభించారు. అప్పటికి సచిన్ వయసు కేవలం 16 ఏళ్ళు. అంత చిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయడం ఒక పెద్ద విజయం. తన నైపుణ్యం ఇంకా అంకితభావం కారణంగా సచిన్ త్వరలోనే క్రికెట్ ప్రేమికుల హృదయాల్లో స్థిరపడ్డారు. ఆ తర్వాత ఆయనకు గాడ్ ఆఫ్ క్రికెట్ అనే పేరు వచ్చింది. సచిన్ టెండూల్కర్ తన కెరీర్ను 2013 నవంబర్ 15 ముగించారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్పై తన చివరి ఇన్నింగ్స్ ఆడారు. ఈరోజు ఆయన అభిమానుల హృదయం భావోద్వేగాలతో నిండిపోయింది. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో సచిన్ ఎన్నో రికార్డులు సృష్టించి భారత క్రికెట్ను కొత్త శిఖరాలకు తీసుకువెళ్లారు. భారతరత్న పొందిన మొదటి ఇంకా ఏకైక క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్. 2014 ఫిబ్రవరి 4 అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనకు ఈ గౌరవాన్ని అందించారు.